హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బ్లూడియో బ్రాండ్కి సంబంధించిన ఒక TWS బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ బ్లూడియో బ్రాండ్ అనేది చైనాకి సంబంధించిన బ్రాండ్ అయినప్పుడు కూడా, సో దీన్ని మన ఇండియాలో మన ఇండియన్ వెబ్సైటు అమెజాన్ ద్వారా మన తెలుగు వాళ్ళే తెప్పించి మార్కెటింగ్ చేస్తున్నారు. ఇది అఫీషియల్గా ఆ కంపెనీ నుంచి వీళ్ళు కొనుక్కొని ఇక్కడ మనకి మార్కెటింగ్ అనేది చేస్తున్నారు, విజయవాడకు సంబంధించిన ఒక తెలుగు కంపెనీ వాళ్ళు అనమాట. సో వాళ్ళే మనకి దీనికి సంబంధించిన రివ్యూని పంపించారు, అలాగే మనకి మొత్తం 3 పీసెస్ని పంపించారు. ఈ 3 పీసెస్ కూడా ఇప్పుడు నేను మీకు గివ్ అవే లాగా అనౌన్స్ చేస్తాను. సో దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే ఒక కామెంట్ రాయడం. సో ఆ కామెంట్లో నుంచి ఒక 3 కామెంట్స్ని ఒక వెబ్సైట్ ద్వారా సెలెక్ట్ చేసి ఆ 3 విన్నర్స్కి నేనే ఈ 3 పీసెస్ని కొరియర్ కూడా చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా సింపుల్, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ రాయండి, అలాగే వీలైతే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. సో మీకు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం బాక్స్ ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో మీకు ఒక యూజర్ మాన్యువల్తో పాటు ఒక పౌచ్ కూడా వస్తుంది, అలాగే బ్లూడియో ELF2కి సంబంధించిన బాక్స్ కూడా వస్తుంది. సో దీనికోసం అలాగే ఈ 3 పీసెస్తో పాటుగా మీకు నేను ఒక్కొక్కరికి 500 రూపాయలు కూపన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీకు అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్లోకి వెళ్తుంది, అమెజాన్ మన ఇండియన్ వెబ్సైట్లోకి, amazon.inలోకి. అక్కడ మీకు సీ ఆల్ బయింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ ప్రొడక్ట్ని కార్ట్లోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు పేమెంట్ దగ్గరికి వెళ్ళండి. పేమెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కింద మీకు అప్లై ప్రోమో కోడ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది, గిఫ్ట్ కార్డు ప్రోమో కోడ్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేస్తే నేను ఏదైతే ఇక్కడ మీకు చూపిస్తున్నానో ప్రోమో కోడ్ని, ఆ ప్రోమో కోడ్ని మీరు యాసిస్గా అక్కడ పేస్ట్ చేయండి, లేదంటే రాయండి రఫీ టెక్ 500 అని. సో మీకు 500 రూపీస్ ఇన్స్టాంట్గా డిస్కౌంట్ కూడా మీకు ప్రోమో కోడ్ రూపంలో వస్తుందన్నమాట. అప్పుడు మీకు అల్టిమేట్గా ఇది మీకు 2500 రూపాయలకి వస్తుంది. యాక్చువల్గా దీని ప్రైస్ వీళ్ళు అమెజాన్ ధర 3000 రూపాయలకి అమ్ముతున్నారు, మనకు ఒక 500 రూపాయలు డిస్కౌంట్ కోడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అలా మీరు ఒకవేళ మీకు కావాలనుకుంటుందని అలా కూడా పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఈ పౌచ్ చూడండి, చాలా బాగుంది, చాలా సాఫ్ట్ కేస్తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు, చుట్టానికి కూడా చాలా స్టైలిష్గా కూడా ఉంది, పైన మనకి బ్లూడియో బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని మనం పక్కకు పెట్టేద్దాం. అలాగే వీళ్ళు యూజర్ మాన్యువల్ లాంటిది ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఫుల్ లెంత్ టచ్ కంట్రోల్స్తో వస్తుంది అనమాట. సో ఆ టచ్ కంట్రోల్స్ ఎలా ఆపరేట్ చేయాలనేది కూడా వీళ్ళు ఇక్కడ చూపించారు. ముందైతే మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్కు పైన ఒక చిన్న సీల్ ఉంది, ఈ సీల్ని నేను బ్రేక్ చేశాను. అలాగే బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక కేసు, అలాగే ఇయర్ ఫోన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అలాగే లోపల కూడా మనకి ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ మనకి యూజర్ మాన్యువల్ కూడా అవైలబుల్గా ఉంది. సో దీంట్లో మనకి బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంటుందనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ ఒక్కొక్క ఇయర్ బడ్ మాత్రం మనకి టోటల్గా 5 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదు, అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే. అలాగే మీకు ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన కేసు ఉందో, ఈ కేసు మీకు అరౌండ్ ఇంకొక 4 టైమ్స్ కూడా మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఇవ్వగలదన్నమాట. అంటే అరౌండ్ వీళ్ళు క్లెయిమ్ చేసేది మొత్తం మనకు ఒక 24 గంటల వరకు ప్లేబ్యాక్ టైం అయితే మీకు ఇవ్వగలదని వీళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి ఛార్జ్ చేసుకున్న తర్వాత ఇంకొక 4 టైమ్స్ దీన్ని మీరు ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇది మనకి టోటల్గా మంచి టఫ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, చాలా వెయిట్ ఉంది, బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువగానే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది మనకి బ్లూటూత్ 5తో వస్తుంది, లో లేటెన్సీతో వస్తుంది, అంటే మీకు గేమింగ్ కూడా దీంతో మీరు ఆడుకోవచ్చు అని అర్థము. అంటే మీరు పబ్జి, కాల్ ఆఫ్ డ్యూటీ కూడా దీన్ని యూజ్ చేసుకుని ఆడుకోవచ్చు. జనరల్గా ఈ బడ్జెట్లో మనకు అవైలబుల్గా ఉండే ఇయర్ బడ్స్లో కానీ TWS బడ్స్లో కానీ మనకి గేమింగ్ అనేది చాలా డిలే ఉంటుంది, మీరు షూట్ కొట్టిన తర్వాత కూడా చాలాసేపటికి వినిపిస్తుంది సౌండ్ అనేది. కానీ దీంట్లో మాత్రం వీళ్ళు బ్లూటూత్ 5 ఇచ్చారు కాబట్టి, అలాగే లో లేటెన్సీతో తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు గేమింగ్ అనేది చాలా చాలా బెటర్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకి బ్లూడియో కేస్ ఇలా ఉంది, లోపల మనకి బడ్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ దీంట్లో ఛార్జింగ్ అనేది అవైలబుల్గా ఉందని చూపిస్తుంది. ఇవి మనకి టోటల్గా టచ్ కంట్రోల్తో వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు 2 బడ్స్ కూడా మనకి టోటల్గా టచ్ కంట్రోల్తో వీళ్ళు ఇచ్చారు. సో ఇది మనకి ఛార్జింగ్ కేసు, లోపల మనం రెగ్యులర్గా మ్యాగ్నెటిక్ లాక్తో ఉంటుంది, మీరు సింపుల్గా దీని మీద కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒకసారి ఇది మీకు ఛార్జ్ చేసుకోవడానికి, అంటే కేసు మొత్తం ఛార్జ్ చేసుకోవడానికి 2 అవర్స్ వరకు టైం అయితే పడుతుంది. ఓన్లీ బడ్స్ అయితే మీకు అరౌండ్ 1/2 అవర్ నుంచి 1 అవర్ లోపే మీకు ఫుల్ అయితే ఛార్జ్ అయితే అవుతాయి. సో ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది, ఇది ఒక మంచి విషయాన్ని చెప్పాలి. ఇక్కడ చూడవచ్చు మీకు టైప్ సి పోర్ట్ ఉంది, అలాగే లోపల ఇంకొక చిన్న బాక్స్ కూడా ఉంది, ఈ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం. దీంట్లో మనకి ఎక్స్ట్రా టిప్స్ అను మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి టైప్ సి కేబుల్ చూడండి, చాలా బెస్ట్ క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ టైప్ కేబుల్ చాలా మందంగా కూడా ఉంది, చాలా టఫ్గా ఉంది.
అలాగే మనకి ఇంకొక 3 pieces మనకి ఎక్స్ట్రా టిప్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. అంటే మనకి లార్జ్ అలాగే స్మాల్ అనమాట, మీడియం దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. ఒకవేళ మీకు బేస్ అనేది కొంచెం బెటర్గా కావాలనుకోండి, దీంట్లో మీరు లార్జ్ టైప్ అవైలబుల్గా ఉంటుంది. ఈ లార్జ్ టైప్ని పెట్టుకోండి, మీకు నాయిస్ సరౌండింగ్ నాయిస్ అనేది లోపలికి వెళ్లకుండా ఇంకా మీకు కొంచెం బెటర్ బేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక ఇయర్ బడ్స్ విషయానికి వెళ్తే రెండు వైపులో కూడా మనకి రెండు చిన్న చిన్న హోల్స్ కనిపిస్తుంది. ఒక దాంట్లో మనకి ఎల్ఈడి ఇండికేటర్, అలాగే ఒక దాంట్లో మనకి మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్ చాలా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే మనకి ఛార్జింగ్ పిన్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. దీంట్లో మనకి స్మాల్ టైప్ ఇయర్ బడ్ అనేది వీళ్ళు ఆల్రెడీ కనెక్ట్ చేసి కూడా పంపించారు. సో ఇది దీనికి సంబంధించిన డిజైన్. ఇది ప్లాస్టిక్తోనే తయారు చేశారు, కానీ కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక ఈ రెండు ఇయర్బడ్స్ని మీరు ఫోన్తో కనెక్ట్ చేయడం కోసం సింపుల్గా మీరు ఛార్జింగ్ కేస్లోంచి ఈ రెండు ఇయర్బడ్స్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఈ రెండింటిపైన మీరు ఒక 5 seconds వరకు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఆటోమేటిక్గా మీకు రెండింటిలో కూడా కాన్స్టాంట్గా మీకు ఎల్ఈడి ఇండికేషన్ అనేది వస్తూ ఉండాలి. అప్పుడు ఇవి మీకు బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయని అర్థము. సో ఇక్కడ మనకి ఇప్పుడు రెండు వైపులా వెలుగుతున్నాయి కదా. సో ఇలా కంటిన్యూస్గా వచ్చినప్పుడు మీరు మీ ఫోన్తో కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సింపుల్గా మీ బ్లూటూత్ ఓపెన్ చేయండి, రీఫ్రెష్ కొట్టండి. సో రీఫ్రెష్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకి TELF2 అని చూపిస్తుంది. సో దీని మీద ప్రెస్ చేయండి, ట్యాప్ చేయండి, సింపుల్గా మీకు ఫోన్తో కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి కనెక్ట్ అయిపోయింది, TELF2 అని చూపిస్తుంది. 70% బ్యాటరీ అనేది అవైలబుల్గా ఉందని చూపిస్తుంది. అలాగే దీనికి వీళ్ళు టచ్ కంట్రోల్స్ కూడా ఇచ్చారు కదా. సో మనకి రెండు వైపులా కూడా సింగిల్ ట్యాప్ చేస్తే, అంటే ఒకసారి టచ్ చేస్తే మీకు కాల్ లిఫ్ట్ చేసుకోవడం, అలాగే కాల్ ఎండ్ చేసుకోవడం, హ్యాంగ్ అప్ చేయడం లాంటిది పనిచేస్తుంది. అలాగే సాంగ్ ప్లే అలాగే పాస్ అవడం అవుతుంది. అలాగే రైట్ సైడ్ దాన్ని మీరు డబుల్ ట్యాప్ చేస్తే సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది, అలాగే లెఫ్ట్ సైడ్ దాన్ని మీరు డబుల్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ అనేది బ్యాక్వర్డ్ కూడా వస్తుంది అనమాట. అలాగే రైట్ సైడ్ దాన్ని మీరు లాంగ్ ట్యాప్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ దాన్ని మీరు లాంగ్ ట్యాప్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దీంతో నేను కొన్ని సాంగ్స్ వింటాను, విన్న తర్వాత దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ బ్లూడియో ELF2 వైర్లెస్ ఇయర్బడ్స్తో నేను రకరకాల సాంగ్స్ విన్నాను, అలాగే గేమ్ కూడా యాడ్ చూశాను. సో ఓవరాల్గా ఇప్పుడు దీంతో నాకు ఎక్స్పీరియన్స్ చేసిన ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే మైనస్ పాయింట్స్ ఏంటి అనేది చెప్తాను. సో ముందు ప్లస్ పాయింట్స్ విషయానికి వెళ్తే మాత్రం దీనికి సంబంధించిన ఛార్జింగ్, అలాగే దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది, మంచి మెటీరియల్తోనే తయారు చేశారు. అలాగే ఛార్జింగ్ విషయానికి వెళ్తే మాత్రం ఛార్జింగ్ సూపర్గా ఉంటుంది, ఛార్జింగ్ బాగా ఇస్తుంది కూడా. అరౌండ్ ఒక 4.5 hours వరకు అయితే దీంతో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే దీనికి ఒక 4 times మీరు ఛార్జ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా మీకు ఎంత లేదన్నా ఒక 15 to 20 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలదు. ఇక దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే గేమింగ్ విషయంలో కూడా లో లేటెన్సీ ఉండటం వల్ల, బ్లూటూత్ 5తో ఉండటం వల్ల ఏమవుతుందంటే రిమైనింగ్ ఈ బడ్జెట్లో ఉన్న వైర్లెస్ బడ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్గా ఉంది. మరీ 0 condition అయితే లేదు, అంటే ఎగ్జాక్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, కానీ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే మీకు గేమింగ్ కూడా కొంచెం లైవ్గానే అనిపిస్తుంది, ఎప్పుడప్పుడు కొంచెం లాగ్ అయితే మీకు కనిపిస్తుంది ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం బాగానే ఉంది. అలాగే ఇక మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఇక్కడ నాకు కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ అయితే అనిపిస్తుంది. సో దీంట్లో సౌండ్ మాత్రం మరీ ఎక్కువగా అయితే లేదు, నార్మల్గా ఉంది. మనకి జనరల్గా ఈ బడ్జెట్లో TWS లో మేజర్గా చెప్పాలంటే మనకి TWS బడ్స్లో సౌండ్ అనేది మనకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందుకనే ఒకవేళ మీరు దీన్ని కొన్నారనుకోండి, ఫుల్ వాల్యూమ్లోనే మీరు సౌండ్ అనేది యూజ్ చేయండి, లేకపోతే మీకు కొంచెం లో సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఫుల్ వాల్యూమ్లో రెండు ఫోన్లోనూ అలాగే దీంట్లో కూడా మీకు మంచిగా ఫుల్గా పెట్టుకుంటే మాత్రం కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇక బేస్ క్వాలిటీ కూడా మీకు సౌండ్ బెటర్గా ఉన్నప్పుడు కొంచెం బేస్ వినిపిస్తుంది, సో మరీ అంత గొప్పగా అయితే ఏమీ లేదు. సో అలాగే ఇక వోకల్స్, మిడ్ టోన్స్, ఇన్స్ట్రుమెంటల్స్ ఇవన్నీ కూడా మీకు సౌండ్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం బెటర్గా వినిపిస్తాయి, తక్కువగా ఉన్నప్పుడు కొంచెం తక్కువగానే వినిపిస్తాయి. సో ఓవరాల్గా ఒక రేటింగ్ విషయానికి వెళ్తే మాత్రం అవుట్ ఆఫ్ 5లోకి వెళ్తే ఒక 3 to 3.5 అయితే దీనికి ఇవ్వచ్చు, ఎక్కువగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అలాగే ఇక మేజర్ దీంట్లో నాకు బాగా నచ్చింది మాత్రం దీనికి సంబంధించిన టచ్ కంట్రోల్స్ మాత్రం చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. జస్ట్ మీరు సింగిల్గా ఇలా ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సాంగ్ అనేది ఆగిపోతుంది, మళ్ళీ మీరు ట్యాప్ చేస్తే సాంగ్ అనేది ప్లే అవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే వాల్యూమ్ కంట్రోల్స్ కూడా దీంట్లో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కానీ సౌండ్ మాత్రం యాజ్ ఎక్స్పెక్టెడ్ అయితే లేదు, ఎక్కువగా అయితే లేదు, నార్మల్గా అయితే మనకి జనరల్గా TWS బడ్స్లో ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే తరహాలో ఉంది, ఎక్కువగా అయితే లేదనమాట. సో ఇది మీకు 2500 రూపాయలు దీన్ని తీసుకోవచ్చా లేదంటే పర్లేదు, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి బ్యాటరీ బ్యాకప్కి, అలాగే కొంచెం గేమ్స్ ఆడేవాళ్ళు ఆ బడ్జెట్లో కావాలనుకుంటే ఇది కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది, యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. ఇక దీంట్లో మీరు ఈ 3 products సంబంధించిన గివ్ అవేకి ఎలా పార్టిసిపేట్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదా. సో మీరు ఈ వీడియోని లైక్ చేసి ఉండాలి, అలాగే కింద కామెంట్ కూడా రాసి ఉండాలి. సో అతి త్వరలోనే ఆ కామెంట్స్ అన్ని ఫిల్టర్ చేసి ఒక 3 winners ని నేను
నేను మీకు అనౌన్స్ చేస్తాను. అలాగే ఇంత ముందు కూడా ఒకటి అనౌన్స్ చేస్తాను అని చెప్పాను కదా, సో దాంతో కలిపి విన్నర్స్ అనేది మీకు అతి త్వరలోనే వీడియో అనేది తీసుకొస్తాను. అలాగే 200 మందికి 500 రూపాయలకు సంబంధించిన ప్రోమో కోడ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు గివ్ అవే రాకపోయినా మీరు దాంట్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేసి కొనుక్కోవాలనుకుంటే అది మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది, ఫిబ్రవరి 29th వరకు మీరు ఆ కోడ్ని యూజ్ చేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ బ్లూడియో TWS బడ్స్ ELF2కి సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే నా ఎక్స్పీరియన్స్, అలాగే నాకు సంబంధించిన రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.